జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పుత్ర విభాగంగా నిన్న సీట్లు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ వారు జనసేన కేటాయించినటువంటి 24 సీట్లని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా చాలా ఇబ్బంది గురి చేసింది. నేను ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, జనసేన అని జనసేన పార్టీలో ఉన్నటువంటి శ్రేయభాషులు, పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క 24 సీట్లు కేటాయించడం లేదని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. టీడీపీని అన్నట్టుగా ఉంది, నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేడు. ఈ రాష్ట్రమే కాదు, ఈ భూప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఎవడో లేడు. నమ్మిన వాళ్ళని నెట్టేట ముంచడంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వెలుగొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు పెట్టుకుని ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి టీడీపీ వాళ్ళు ఇవాళ 24 సీట్లు కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 10 జిల్లాలో హైయెస్ట్ ఓటింగ్ వచ్చినటువంటి నాలాంటి వారికి కూడా సీట్లు లేనికుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. నాదల మనోహర్ గారి కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినా కానీ 4 సీట్లు లేవు, కానీ నాదల మనోహర్ గారు సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు, ఇది చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో కుతంత్రాల భాగంగా జనసేనాన్ని అణగదొక్కేసే విధంగా ఉన్న సీట్లు ఎలగేషన్ లాగానే ఉంది తప్పితే, సీట్లు సెలక్షన్ లాగానే ఉంది తప్పితే, ఏ రోజు కూడా ఇది పుత్ర భాగంగా సమానమైన ప్రాతిపదికన పొత్తు ధర్మం పాటించే విధంగా సీట్లు ప్రకటించినట్టుగా లేదు. దీన్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా రేపు ప్రజాక్షేత్రంలో తిప్పి కొడతాం. చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి అంటాకే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దాం అని చెప్పి ఈనాడులో టైటిల్ బ్యానర్ తోటి వేసే విధంగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ప్రజారాజ్యాన్ని పార్టీ మూసేసే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాదు, కాపుల్లో ఒక మాస్ లీడర్కి వస్తూ ప్రజా ఒక పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికి వచ్చినటువంటి వంగవీటి మోహన్ రంగ గారు ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతే ఎక్కడ టీడీపీ పార్టీ అణిగిపోద్దో లేదంటే కనుమరుగైపోద్దో అనే ఒక దురాలోచనతోటి ఒక నాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని నిరాదరణ చేసి అంతకుముందు నుంచి వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది గ్రహించి అగ్రహం జాయ్ గారు కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు మొదలోడు కాదు, నోటితో నవ్వి నొసలు తెక్కిచ్చే టైపు, అతను నమ్మితే నడిసొందులు వదిలేస్తాడు. ఒక నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు అందరూ కూడా మరొకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రయాగక్షేత్రంలో కనుమరుగే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నమ్మక ద్రోహం 24 సీట్లు అంటే అది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి నెంబర్స్ కనబడినాయి. గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా చేయడం కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.